ब्रह्म गुरुवरा வேதிவைன பரப்ரம்ம குருவரா பரப்ரம்ம குருவரா சிவாத்மனே வல்லபாபுரநிலையாய தத்தாத்ரேயாய நமஹ ஸ்ரீ குரு சரணோ சத்குரு சரணோ ஸ்ரீ குரு சரணோ சத்குரு சரணோ சத்குரு சரணோ பவஹரணோ ஸ்ரீ குரு சரணோ சத்குரு சரணோ சத்குரு சரணோ பவஹரணோ ஸ்ரீ குரு சரணோ சத்குரு சரணோ ஜெய குருதத்தா ஜெய குருதத்தா ஜெய குருதத்தா சமர்த்த சத்குரு ஸ்ரீ சாய்நாதாய நமஹ ಧಾರ್ಮಿಕುಲಾರ ಜಗದ್ಗುರು ದತ್ತಾತ್ರೇಯ ಸ್ವಾಮಿ ಈ ಜಗತ್ತುಲೋ ಕಲಿಯುಗಂಲೋ ಅನೇಕ ಅವತಾರಾಲನ್ನು ಧರಿಸಿ ತನ್ನ ಭಕ್ತುಲನು ಶಿಷ್ಯುಲನು ಚಿತ್ರ ವಿಚಿತ್ರಮೈನಟುವಂತಿ ರೂಪಾಲತೋ ವಿಚಿತ್ರಮೈನಟುವಂತಿ ಲೀಲಲತೋ ರಕ್ಷಿಸ್ತೂ ಕಾಪಾಡುತ್ತೂ ವಾರಿ ಸಮಸ್ತಮೈನಟುವಂತಿ ಉನ್ನತನೇ ತಾನು ಸ್ವಯಂಗಾ ಚೂಸುಕುಂಟೂ వెళుతున్నటువంటి ఒక విశ్వ వ్యాపకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అవతార పరంపర దత్తాత్రేయ స్వామి పరంపర. అందులో మొట్టమొదటిగా శ్రీపాద శ్రీవల్లభుడు, రెండవ ఆయన నరహరి నరసింహ సరస్వతి, మూడు మార్తాండ మాణిక్య ప్రభు, నాలుగు స్వామి సమర్థ అక్కలకోట మహారాజ్, ఐదు కలియుగ అవతార పురుషుడు కలికల్మహర్ష నాశకుడు శ్రీ సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్. ఈ అవతార పరంపర గురించి మనం ఉపన్యాస రూపంలో చెప్పుకోబోతున్నాం. మొట్టమొదట ఈ సాంప్రదాయ మూలకారకుడైనటువంటి దత్తాత్రేయ స్వామిని గురించి, వారి అవతారం, వారి జననం, వారి విశిష్టత చెప్పుకొని ఆ తర్వాత ఈ పరంపర అంతా కూడా మనం చెప్పుకోబోతున్నాం. దానికి ముందుగా స్వామివారి అనుగ్రహంతో 24 శ్లోకాలతో విరోధమానమైనటువంటి దత్త చాలీసాను చెప్పుకుంటూ స్వామి కథలోనికి వెళదాం. వల్లభాపురవాస దత్త ప్రభో భక్తుల కాచే భగవంత జగద్గురుడవు నీవయ్య జగతికి మూలము నీ వినయ అత్రి మహాముని సంకల్పం అనుసూయాదేవి తపోబలం అవని పైన నీ ఆగమనం దివ్యమైన నీ విచిత్ర రూపం. జగద్గురు దత్తాత్రేయ స్వామి అత్రి మహాముని యొక్క మహాసంకల్పం వల్ల సృష్టి స్థితి లయాలకు కారణమై ఉన్న ఒకే ఒక శక్తి శబ్ద పరబ్రహ్మ ఎప్పుడూ అవతారం ధరించందే అత్రి మహాముని సంకల్పం వల్ల అవతారం ధరించదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా ఎవరినో ధ్యానిస్తున్నారు అని గమనించినటువంటి అత్రి మహాముని వీరికంటే ఇంకెవరో వీరికి కారకులు, జగత్తుకు కారకులు, విశ్వానికి కారకులు ఉన్నారని వారిని తెలుసుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం సంకల్పంతో అనేక వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. సృష్టి మూలకారకుడి దర్శనం కావాలి. ఆయన తపస్సు అహోలోకాలన్నిటినీ కూడా గడగడ వణికించదు. ప్రళయం సంభవిస్తుందేమో అనే స్థితికి వెళ్ళిపోయింది ఆయన యొక్క తపస్సు యొక్క వేగం, ఆ తాపం. దానిని గమనించినటువంటి నారదుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రార్థించారు. అత్రి మహాముని సంకల్పాలనే ఆయన కోరికను నెరవేర్చండి. నారద,
ఆయన కోరుకుంటున్నది ఏంటో నీకు తెలుసు, మాకు మూలమైనటువంటి శక్తి దర్శనం కావాలనుకుంటున్నాడు, అది మాకు సాధ్యమైనటువంటి పనేనా, ఆ మూలశక్తి ఇష్టపడితేనే కదా ఆయనకు దర్శనం ఇచ్చేది అని వారు చెప్పడం. నారదుడు అదే విషయాన్ని మీరు వెళ్ళి అత్రిమహామునికి చెప్పండి అని వారిని కోరడం. అత్రిమహాముని తపస్సు చేస్తున్నటువంటి ఆ పర్వతం దగ్గరికి వచ్చి వారు ప్రత్యక్షమై, నాయన అత్రి మేము అకార ఉఖార మఖారాలు నిర్గుణ రూపం నుంచి సగుణ రూపంలోనికి వస్తే మేముగా వస్తాం, మేము నిర్గుణమైనప్పుడు ఆ శక్తి ఏకమై ఓంకార రూపంలో శబ్ద పరబ్రహ్మగా ఉంటుంది, అది ఆకారాన్ని ధరించలేదు, నువ్వు ఆ ఆకారాన్ని కోరుకుంటున్నావు, దాన్ని ప్రసాదించడానికి మేము అసక్తులం, నువ్వు దాన్ని ప్రార్థించాలి అని వీరు చెబుతూ ఉండగానే ఆ అంతర్వాహిని అయినటువంటి విశ్వశక్తి వీరిని అదుష్యంకమని చెప్పింది. మాట్లాడుతూ ఉన్నటువంటి బ్రహ్మవిష్ణు మహేశ్వరుడు అకస్మాత్తుగా అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. ఆశ్చర్యపోయి చూస్తున్నటువంటి అత్రిమహామునికి అక్కడ విచిత్రమైనటువంటి రూపం అవతరించింది. మూడు తలాలతో, ఆరు చేతులతో, మూడు వర్ణాలతో ఉన్నటువంటి ఆ విచిత్రమైనటువంటి రూపం అతని తండ్రి, నీ కోరిక నేనే, నన్నే నువ్వు చూడాలనుకున్నావు, నీ యొక్క తపస్సు, నీ యొక్క సంకల్పం నన్ను ఆనందపరిచింది, నన్ను నేను నీకు ఇచ్చుకుంటున్నాను, దత్తం చేసుకుంటున్నాను, స్వీకరించు. ఆ రూపానికి సాష్టాంగ వందనాలు సమర్పించినటువంటి అత్రిమహాముని మనస్సులోనే, తండ్రి నీవు అలా ప్రత్యక్షమై మాకు అర్పితమవుతే మాకేమానందం ఉంటుంది, మా శరీరాలలోంచే ఆకారాన్ని తీసుకుని నువ్వు జన్మించవలసిందిగా కోరుతున్నాను అని మనస్సులో ప్రార్థించాడు. ఆ విషయాన్ని సూక్ష్మంగా గమనించినటువంటి ఆ మహాత్ముడైనటువంటి ఆ త్రిగుణ స్వరూపం, మహాముని నీ సంకల్పం నాకు అవగతమైంది, నిజమే నేను కూడా మీ శరీరంలో అలాంటి తల్లిదండ్రుల యొక్క పరమ పవిత్రమైనటువంటి తల్లిదండ్రుల యొక్క శరీరంలో ఉద్భవించడానికి తహతహలాడుతూ ఉన్నాను, నాకు చాలా సంతోషమే, అయితే దానికి సమయం ఉంది, వేచి ఉండండి, తప్పకుండా మీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పడం, ఆయన అదృశ్యం కావడం, అత్రిమహాముని యొక్క ప్రయత్నం. ఈ లోకానికి ఒక అవతార పరంపర, ఓ శక్తిని, ఎన్నో అవతారాలు వచ్చాయి జగత్తులో, కానీ ఏ అవసరార్థమైతే ఉద్భవించి ఆ అవసరం తీరిపోయాక అవతారాలు పరిసమాప్తి అయిపోయాయి. రామావతారం, రావణ సంహారార్థం వచ్చింది, అయిపోయిన తర్వాత తిరిగి వైకుంఠం వెళ్ళిపోయారు, అలాగే దశావతారాలన్నీ కూడా. కానీ ఈ దత్తాత్రేయ స్వామి ఏదైతే మూలశక్తి ఉందో, ఏదైతే విశ్వశక్తి ఉందో, ఏదైతే శబ్ద పరబ్రహ్మ ఉన్నాడో, ఏకైక పరమాత్మ ఉన్నాడో, ఈయన ఆకారాన్ని అత్రిమహాముని సంకల్పంతో ధరించిన తర్వాత ఆ అవతారం కొనసాగుతూనే ఉంది, కొనసాగుతూనే ఉంటుంది, కొనసాగుతూనే ఉంటుంది, పరిసమాప్తి లేదు. అందుకే ఇది ఆది గురువు, జగద్గురువు, లోకగురువుడు, లోకబాంధవుడు అని ప్రసిద్ధి చెందినటువంటి అవతారం. రండి, ఈ అవతార జన్మించేటువంటి విధానం వైపు వెళదాం. అత్రిమహాముని తపస్సు ముగించుకొని ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ ఆశ్రమంలో ఆయన భార్య అనసూయాదేవి, ఈమె ఎంత శక్తివంతురాలయ్యా అంటే, ఈ జగత్తులో పతి యొక్క సేవ ఆయనను మనస్సులో పెట్టుకుని ఆయన యొక్క పూజ చేస్తూ తపస్సు చేస్తూ ఆమె ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు సాధించింది. ఒకనాటి కాలంలో ఈ జగత్తులో వర్షం లేక ఆహారం లేక జనులు అలమటిస్తున్నటువంటి సమయంలో అనసూయాదేవి తన తపోశక్తితో భూమి మీద గింజలను చల్లి మధ్యాహ్నం వరకే పండించి అందరినీ ఆదుకుంది ఎన్నో రోజులు. అలాగే ఆమె భర్త అయినటువంటి అత్రిమహాముని దైవ అసుర సంహారంలో చంద్రుడు, సూర్యుడు, ఇద్దరిని కూడా అసురుడు బంధించి పెడితే లోకాన్ని రక్షించడానికి తానే చంద్రుడుగా, తానే సూర్యుడిగా తన తపోశక్తితో వెలిగి లోకాలను రక్షించినటువంటి అద్భుత శక్తి సంపన్నుడు. నవప్రజాపతుల్లో ఒకడు, సప్తర్షులలో ఒకడు. అలాగే ఈ మహాస్వాధ్వి అనసూయాదేవి త్రిమాతలు లక్ష్మి, సరస్వతి, పార్వతులు మేము గొప్ప, మేము గొప్ప అని చర్చించుకుంటున్న సమయంలో నారదుడు మీ అందరికంటే గొప్ప,
తపోబలములో పతివ్రత ధర్మములో అన్ని ధర్మాల్లో మీ అందరికంటే కూడా చాలా శక్తివంతురాలైనటువంటి స్త్రీ జగత్తులో ఉంది ఆమె అనసూయ అని చెప్పారు. వీళ్ళందరికీ కోపం వచ్చింది. ఆమెను ఎన్నో పరీక్షలకు గురి చేయాలనుకున్నారు. ప్రథమంగా నారదుడే ఒక ఇనప గుగ్గుళ్ళు మూట తీసుకెళ్ళి మీరు చాలా శక్తివంతుడైతే దీన్ని నాకు ఉడికించి ఇవ్వండి అని ఆ మాతలకు ఇచ్చారు. త్రిమాతల ఎవరూ కూడా ఏమీ చేయలేకపోయారు. వాళ్ళు చూస్తుండగానే ఆకాశంలో నారదుడు అనసూయ ఆశ్రమానికి వచ్చి అనసూయాదేవికి నేను ప్రార్థించాడు, అమ్మా ఈ నాకు ఆరోగ్యం బాగాలేదు, ఇవి తింటే బాగుపడతాను కానీ ఇనపవి వాటిని తినే యోగ్యం చేసి ఇవ్వు అని. ఆమె వాటిని తీసుకుని పతిని ప్రార్థించి ఉడికించి తినడానికి యోగ్యంగా నారదుడికి ఇచ్చింది. అయ్యో అందరూ చూస్తుండగానే ఆయన తినేశాడు. ఈ శక్తిని చూసినటువంటి లక్ష్మీ పార్వతీ సరస్వతులకు కోపం వచ్చింది. అసూయ, అసూయ చాలా చెడ్డదండి. జగత్తులో ఇవాళ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అసూయ మూలకంగా సమస్తమైనటువంటి నష్టాలు జరిగి ఉన్నాయి మన అందరిలో. ఇవాళ మానవులందరిలో కూడా అసూయ పెద్ద కారణమై ఉంది. ఈ అసూయను జయించాలి. ఎవరైతే అసూయను జయిస్తారో వాళ్ళు అనసూయలు అనబడతారు. అసూయ లేకపోతే ఆనందమే ఆనందం, శక్తియే శక్తి, సుఖమే సుఖం, అద్భుతమైనటువంటి ఆనంద జీవితాన్ని గడపచ్చు. కాబట్టి సందర్భంగా వచ్చింది కాబట్టి అనసూయను కండి, అనసూయలు కండి, అసూయను విడనాడండి అని చెప్పుకుంటూ రండి. లక్ష్మీ పార్వతీ సరస్వతులు తమ భర్తల దగ్గర వెళ్ళి ఈ అనసూయాదేవిని ఎట్టయినా సరే పరీక్షించాలి మీరు, ఆమె శక్తి ఏమిటో పూర్తిగా పరీక్షించండి అని నిర్బంధం చేశారు. బ్రహ్మ విష్ణుమహేశ్వరుడు కూడా ఆ తల్లి యొక్క శక్తి వీళ్ళకి పూర్తిగా తెలియాలి అనే ఉద్దేశంతో భిక్షకుడుగా మారి అనసూయ ఆశ్రమానికి వచ్చారు. అనసూయ ఆశ్రమంలో అత్రిమహాముని నదీ తీరమునకు వెళ్ళి ఉన్నాడు. అపరాహ్నం భిక్షా సమయం, భిక్షాం దేహి అని ఆమె ఇంటి ముందు నిలబడుకున్నాడు. అతిథులకు అభ్యాగతులకు అతిథులు అభ్యాగతులు సేవించడం గృహస్థు ధర్మం. ప్రతి గృహస్థు అతిథి అభ్యాగతులను సేవించాలి. అతిథి అంటే తిదివార నక్షత్రాలతో సహా పిలిస్తే వచ్చేటువంటి వాడు అతిథి, పిలవకుండా నారాయణ స్వరూపంగా వచ్చేటువంటి వాడు అభ్యాగతి. ఇది ఇప్పుడు అందరూ అనుకుంటున్న విషయం కానీ కాదు. అభ్యాగతి అంటేనే పిలిస్తే వచ్చేవాడు, అతిథి అంటే తిదివార నక్షత్రాలు ఏమీ లేకుండా వచ్చేటువంటి నారాయణ స్వరూపమే అతిథి. అందులో అతిథి భగవత్స్వరూపం అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఉల్టా ఉంది, బాగా పరిశీలన చేసుకోండి. అలా వీరు అతిథులుగా వచ్చారు. వారిని చూసి ఆమె లోపలికి ఆహ్వానించింది. వాళ్ళు శుభ్రంగా కాళ్ళు ముఖం కడుక్కొని కూర్చున్నారు. వడ్డించడానికి సంసిద్ధమవుతున్నటువంటి ఆ తల్లిని, అమ్మా జగన్మాత మాకు నియమం ఉంది, మేము నియమం ప్రకారం భోంచేస్తాం, ఆ నియమాన్ని పాటించి పెడితేనే మీ దగ్గర భిక్ష భోంచేస్తాం, లేకపోతే వెళ్ళిపోతాం అన్న. నాయనలారా ఏమిటి ఆ నియమం అని అడిగింది. ఏమీ లేదమ్మా, ఎవరైతే మాకు భోజనం వడ్డిస్తారో భిక్షిస్తారో ఆ స్త్రీ వస్త్రహీన అయి వడ్డించాలి, ఒంటి మీద బట్టలు ఏమీ ఉండరాదు, లేకుండా వడ్డించాలి. ఎవరూ కోరని కోరిక, ఎక్కడా వినని కోరిక, ఎవరూ పెట్టుకోని నియమం. ఆశ్చర్యపోయింది ఆ తల్లి. క్షణం ఆమెకి ఏమీ తోచలేదు. వెంటనే ఇదేదో పరీక్ష, ఇదేదో విశేషం ఉంది, ఈ మాట వెనక ఈ నియమం వెనక నిగూఢమైనటువంటి రహస్యం ఏదో దాగి ఉంది అని తెలుసుకున్నటువంటి ఆ మహాతల్లి, అలాగే నాన్న అని చెప్పి లోపలి వెళ్ళి తన పతిదేవుని ప్రార్థించింది. ఆయన యొక్క అనుగ్రహంతో ఈమె శక్తితో ఈ బయట కూర్చున్నటువంటి నవయవన వయస్సులో ఉన్నటువంటి ఈ ముగ్గురు కూడా చిన్న పసిపాపులుగా మారిపోయారు. ఆమె వస్త్రాలను తీసేసి దిగంబరై ఆ ముగ్గురు పిల్లల్ని ఎత్తుకొని తన పాలు తాపించారు. ఆశ్చర్యంగా పాలు కూడా వచ్చాయి ఆమెకి. వాళ్ళు పాలు తాగి తృప్తి పొందారు. తిరిగి ఈమె వస్త్రాలు ధరించింది. ఆ పిల్లల్ని ఉయ్యాల్లో వేసి ఆడుకోబెడుతుంది. ఈ లోపల అత్రి మహామును వచ్చాడు. వీళ్ళెవరో తెలుసుకున్నాడు, ఆశ్చర్యపోయాడు. అనసూయ శక్తికి అద్భుతమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి శక్తికి ఆశ్చర్యం కలిగిందే, ఆనందం కలిగిందే. ఈ విషయం ఆ మునివాడలంతా తెలిసింది. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ పిల్లల్ని ఆడిస్తున్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. కాలం గడిచిపోతుంది. పరీక్షకై వెళ్ళినటువంటి ఈ త్రిమూర్తులు ఎక్కడా గోచరం కావడం లేదు త్రిమాతలకి.
వెళ్ళిన వారు రానేలేదు, ఎక్కడా కనపడరు. వాళ్ళ దివ్య దృష్టితో చూస్తే ఎక్కడా కనపడరు. ఎప్పుడు చూసినా ఈ ముగ్గురు పసిపాపుడే కనపడతారు. వాళ్ళకి అర్థం కాలేదు. నారదుని అడిగాడు ఏమయ్యారు. ఆయన అన్నాడు, వెళ్ళి అనసూయామాతని శరణు వెళ్ళండి, మీ భర్తలు అనసూయకు బిడ్డలైపోయారు, దత్తుబిడ్డలైపోయారు, ఆ ముగ్గురు పసిపాపులే మీ భర్తలు అని. ఆ శక్తికి ఆశ్చర్యపడి పార్వతీ లక్ష్మీ సరస్వతులు అనసూయ ఆశ్రమానికి చేరుకొని ఆమెను ప్రార్థించారు, శరణు కోరుకున్నారు. తమ భర్తలు ఆమె బిడ్డలయ్యారు కాబట్టి మేము నీ కోడళ్ళము, కోడళ్ళ యొక్క సౌభాగ్యాన్ని కాపాడేటువంటి బాధ్యత అత్తది, నీవు నీ పుత్రులను మాకిచ్చి మా యొక్క సుఖాన్ని మా దాంపత్య జీవితాన్ని వర్ధిల్లేటట్టు చేయవమ్మా అని ప్రార్థించాడు. అత్రిమహాముని కూడా ఆశీర్వచనం చేస్తే ఆమె ఒక్కసారి తిరిగి భర్తను ప్రార్థించాక ఆ ముగ్గురు పాపలు కూడా తిరిగి బ్రహ్మవిష్ణు మహేశ్వరులుగా మారిపోయాయి. ఇలాంటి అద్భుతమైనటువంటి శక్తి, తపోబల శక్తి, నియమశక్తి, శ్రద్ధాశక్తి, ఎవరు నియమవంతులై శ్రద్ధావంతులై విశ్వాసపరులై ఉంటారో ఈ జగత్తులో వాళ్ళు సాధించలేని ఏమీ లేదు. జగత్తులో మానవుడు తన సాధన చేత ఈ జగత్తులో ఏమైనా సాధించవచ్చు అని మన చరిత్రలు పురాణ ఇతిహాసాలన్నీ కూడా చాటి ఉన్నాయి. సాధారణమైనటువంటి రాజు అయినటువంటి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు తపోబల శక్తితో, గాయత్రి మాత యొక్క ఆవిర్భావానికి కారకుడయ్యాడు. అందువల్ల ప్రతి మానవుడు కూడా నియమవంతుడై శ్రద్ధావంతుడై విశ్వాసపరుడై ఉంటే ఏమైనా సాధించవచ్చు అనేటువంటి ఈ లక్ష్యాన్ని మహాత్ముల యొక్క చరిత్ర ద్వారా తెలుసుకుంటూ ముందుకు వెళదాం. అనసూయాదేవి అంతటి శక్తివంతురాలు. అంతేకాదు, ఇంకా ఒక అద్భుతమైనటువంటి చరిత్ర, ఒక సన్నివేశం జరిగింది దత్తాత్రేయ స్వామి జననానికి ముందు. అనసూయ ఉన్నటువంటి ప్రాంతంలోనే సుమతి అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమెకి పిల్లప్పటి నుంచి భక్తిపరురాలు, సాధనాపరురాలు. అనసూయామాత ఆశీర్వచనం పొందుతూ ఆ ఆశ్రమానికి వస్తూ పోతూ ఆ అమ్మాయి నియమవంతురాలై పూజా పునస్కారాలు చేసుకుంటూ అద్భుతమైన జీవితాన్ని గడుపుతుంది. ఆ అమ్మాయికి ఒక రోజున మనస్సులో కైల స్వర్గానికి వెళ్ళాలి శరీరముతో. పూర్తిగా శరీరము అంటే స్వర్గానికి వెళ్ళడము అంటే మనం మామూలుగా చచ్చిపోతేనే స్వర్గానికి వెళతాము అని, అలా కాకుండా శరీరంతో స్వర్గానికి వెళ్ళాలనే సంకల్పం కలిగింది. వెళ్ళి తపస్సు చేయడానికి ఓ అనువైన ప్రదేశం ఎంచుకుని తపస్సు కూర్చున్నప్పుడు ఆ గ్రామ పెద్ద ఓ మహాత్ముడు, అమ్మా నువ్వు తపస్సు పడి చేసి కష్టపడడం ఎందుకు, అంత పాటుపడడం ఎందుకు, వెళ్ళి అనసూయామాతను ఆశీర్వ కోరుకో, ఆమె సంకల్పిస్తే నువ్వు ఇప్పుడే స్వర్గానికి వెళ్ళిపోవచ్చు అని. ఆయన కొంచెం అనసూయ మీద కోపం ఉండింది, అసూయ ఉండింది, ఈ పిల్లను ఆమె పంపలేదేమో అనేటువంటి భావన ఈయనకి. అలాగైనా హేళన చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈమెకు చెప్పడం, ఈమె వెళ్ళి అనసూయామాతలు పాదాలు పెట్టుకుని గట్టిగా స్వర్గాన్ని పంపమని కోరుకు. అనసూయమాత అది అసాధ్యమమ్మా, విరుద్ధం, ప్రకృతి విరుద్ధం, కూడదు అని ఎంత రచ్చ చెప్పినా ఆ అమ్మాయి మొండి పట్టువలా పట్టుకూర్చు. సరే నీ అదృష్టం పంపుతాను అని ఆమె సంకల్పం చేయడం, ఈ అమ్మాయి ఒక్కసారిగా ఆకాశంలో ఎగిరి స్వర్గ పరిసరాలకు చేరుకుంది. ఒక మానవ కాంత సశరీరంతో స్వర్గానికి వస్తూ ఉంటే స్వర్గం కూడా కొంచెం కంపనం జరిగింది, కంపనించింది. సరే దేవేంద్రుడు, గురుదేవా ఏమిటిది అని అడిగాడు. బృహస్పతి, నాయన అనసూయామాత శక్తితో సుమతి అనేటువంటి కన్య స్వర్గానికి వస్తూ ఉంది శరీరంతో అన్నాడు. అయ్యయ్యో, అలా స్వర్గానికి రావడం అందరూ మొదలవుతే ఇంకా నియమం ఏముంటుంది, ధర్మం ఏముంటుంది అని ఈయన స్వర్గాన్ని ఒక్కసారి అదృష్టం చేశాను. స్వర్గం అదృష్టమైపోయింది. ఆ అమ్మాయికి అప్పుడు దాకా స్వర్గం కనబడింది, స్వర్గం కనబడకుండా పోయింది. అయోమయమ స్థితిలో దిక్కు తోచక నిలబడి ఉంటే నారదు వారు ప్రత్యక్షమై, అమ్మా నీకు రావడం దేవేంద్రుల వారికి ఇష్టం లేక స్వర్గాన్ని అదృష్టం చేశారు, ఇలా రాకూడదు, నువ్వు మొండి పట్టుదల బట్టి వచ్చావు, కిందికి వెళ్ళు, అనసూయామాత చెప్పినట్టు నడుచుకో, నియమవంతంగా జీవితం జీవించు, నీ యొక్క శ్రద్ధ భక్తి విశ్వాసములు ఉన్నతమైనప్పుడు ఈ బ్రహ్మ ఈ దేవేంద్రాదులే వచ్చి నిన్ను తిరిగి స్వర్గానికి ఆహ్వానిస్తారు, సశాస్త్రీయమైనటువంటి పద్ధతితో రా వెళ్ళు అని ఆయన శక్తితో తిరిగి ఆ అమ్మాయిని కిందికి పంపించాడు. కిందికి వచ్చినటువంటి అమ్మాయి అనసూయామాతను ప్రార్థించి నన్ను ఏమి చేయమంటావు తల్లి అని అప్పుడు ప్రశ్నించింది. ఆమె చెప్పింది, రేపు ఉదయం సూర్యోదయములో మీ ఊరి పొలిమేరలో తూర్పు నుంచి ఎవరైతే
ఏ పురుషుడైతే వస్తాడో అతను నీ భర్త, అతను వివాహం చేసుకొని నీ జీవితాన్ని ఆదర్శమైనటువంటి దాంపత్య జీవితంతో పతివర్తామ తల్లిగా కా నిన్ను స్వర్గానికి దేవేంద్రాదుడే స్వయంగా తీసుకెళ్తారు అని ఆశీర్వచనం పంపించేసి ఉంటాడు. రాత్రి గడిచింది, ఉదయం సుమతి తల్లి చెప్పినట్లే నడుచుకుంటూ సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో పుష్పమాల తీసుకుని ఆ ఊరి బయటకు వెళ్ళి నడవడం. సూర్యోదయం అవుతూనే ఒకడు ఆ మార్గంలో వచ్చి ఊరిలోకి వచ్చాడు. ఎవడరా అంటే గుడ్డివాడు, కుంటివాడు, కుష్ఠిరోగి, ఒక కర్ర పట్టుకొని తూలుకుంటూ వస్తూ ఉన్నాడు. వాడిని ప్రథమంగా చూసింది ఆ మహాతల్లి. ఒక క్షణం ఆశ్చర్యం కలిగిందే, ఇది పరీక్ష కాబోలు అనుకుందే, అనసూయమాతను తలుచుకుందే, నేరుగా వెళ్ళి ఆయనకు పాదావందనం చేసిందే. ఎవరు అన్నా, నేను సుమతి అనేటువంటి కన్యను, అనసూయమాత యొక్క ఆగ్నేశంతో ఎవరు ఈ ఊరిలోనికి తూర్పు వైపు నుంచి ప్రథమంగా వస్తారో వారే నా భర్త అని చెప్పింది తల్లి, అందువల్ల మీరు నా పతిదేవులు, నన్ను స్వీకరించండి అని ప్రార్థన. వాడన్నాడు, నన్ను ఎగతాళి చేస్తున్నావా, నేను కుష్టివాడిని, రోగిని, నన్ను నువ్వు ఎగతాళి చేయడం ఏమిటి, నన్ను బాధ పెట్టచ్చా, ఇలా నన్ను ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా అని ఆమె వైపు చూశాను. లేదు స్వామి, నేను నిన్ను ఎగతాళి చేయడం లేదు, పరమ పవిత్రమైనటువంటి జగన్మాత అనసూయామాత యొక్క ఆదేశం ఇది, మిమ్మల్ని ఎప్పుడైతే చూచి పాదాభివందనం చేశానో నా మనస్సులో స్థిరపడిపోయారు మీరు, మీరే నా పతిదేవుడు, మీ వికారము మీ ఆకారము నాకు సంబంధం లేదో, మీరు మాత్రమే నా హృదయంలో ఉంటారు అని ఆయన తీసుకొని ఊళ్ళోనికి వెళ్ళి పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది. అక్కడే జీవనం చేస్తూ ఉన్నారు, కాలం గడిచిపోతుంది. కానీ వీడు ఎంత దుర్మార్గుడయ్యా అంటే ఈ భర్త పరమ దుర్మార్గుడు. ఆమె అన్నం తినిపిస్తూ ఉంటే రుచి లేదని కొట్టేవాడు, ఒకవేళ ఏమైనా ఉప్పు కారం తక్కువ వేస్తే తక్కువైందని కొట్టేవాడు, ఆమె కాళ్ళు ఉత్తుతూ ఉంటే గట్టిగా ఒత్తామని కొట్టేవాడు, మెల్లగా ఒత్తుతూ ఉంటే మెల్లగా ఒత్తామని కొట్టేవాడు. తిట్టడం కొట్టడం ప్రతి ఏమి చేసినా తప్పే, అన్నిటికీ ఓర్చుకుందే ఒక్కరోజు కూడా మనస్స వాచాక్రమణ ఆయనకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన కానీ భావన కానీ ఈమెలో కలగలేదు. క్రమంగా క్రమంగా ఈమె యొక్క పతివ్రతామ శక్తి పెరిగిపోతూ ఉందే, ఈ దుర్మార్గుడు యొక్క కురత్వం కూడా పెరిగింది. ఒక రోజున ఊరిలో ఆ ఉన్నటువంటి వేశ్య ఒకటి వీళ్ళ ఇంటి ముందు నుంచి పోతూ ఉంటే చూచాడు. ఆ వేశ్య పొందు కావాలని మొండికేసుకుని కూర్చున్నాడు. భంగపడింది, ప్రార్థించింది, కాలబడింది, ఏమి చేసినా ఒప్పుకోలేదు. ఆఖరుకు భర్త కోరికను తీర్చడానికి ఆమె చీకటి పడిన తర్వాత భర్తను బుట్టలో పెట్టుకుని, వీడు నడవలేడు అంత దూరం, వాడిని నెత్తిన పెట్టుకుని ఊరిలోంచి పోతే అందరూ చూస్తారని ఊరి వెలుపల నుంచి శ్మశాన వాటి పక్కన పడిపోతూ. ఆ రోజే ఆ ఊరి రాజు మాండవ్యుడు అనేటువంటి మహర్షిని ఏదో కారణంతో కొరత వేశాడు. కొరత వేయడం అంటే పొడుగ్గా ఉన్నటువంటి ఒక పంజరం ఉంటుంది, లోపల అన్ని సూదులు ఉంటాయి, మధ్యలో వీళ్ళు నిలబడతారు, ఆ గాలికి అటు ఇటు అది కదులుతూ ఉంటే గుచ్చుకుంటూ వాళ్ళు బాధపడాలి తెల్లవారుదరు, తెల్లవారిన తర్వాత తీసేస్తారు శిక్ష. ఒక రాత్రి కొరత, ఆయన బాధపడుతూ ఉన్నాడు ఆ మహర్షి గాలికి అటు ఇటు కదిలిన. ఈ లోపల వీడు వేశ్య ఇంటికి తీసుకెళ్తుంది భర్త నన్ను భార్య అని ఆనందపడి కాళ్ళు చేతులు ఆడించడం మొదలుపెట్టాడు. అలా ఆడుతున్నటువంటి కాళ్ళు మాండవ్య మహర్షిని వేలాడేసినటువంటి ఆ కొరతకు గట్టిగా తగిలాయి. దాంతో ఆ మహర్షి అటు ఇటు పడిపోయాడు, దాంట్లో రక్తమైంది, బాధపడ్డాడు. మహర్షులకు బాధ వస్తానే ఆయనకు వెంటనే కోపం వచ్చింది, వెంటనే ఆయన శపించేశాడు. ఎవడి నన్ను కాళ్ళతో తన్ని బాధ పెట్టాడో వాడు రేపు సూర్యోదయం లోపల తల పగిలి చనిపోవుగాక అని శాపం పెట్టాడు. వెంటనే ఈ మాత కూడా అకస్మాత్తుగా శాపం వింటూనే భయపడిపోయి, అయితే సూర్యోదయమే కాకుండా కాంది. జయ గురుదత్త, జయ గురుదత్త, జయ గురుదత్త. మళ్ళీ మనం ఇదే ఉపన్యాసం మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది. ముందుకు వచ్చే వారంలో మనం ఈ మిగతా కథను చెప్పుకుంటాం. ఓం ఓం శాంతి శాంతి శాంతి. సర్వో జనా సుఖినో భవంతు.